కృష్ణా నదీ అడివాక ప్రాంతాల్లో ప్రత్యేకంగా ముంపు గురైన గ్రామాలు సందర్శించడం కోసం జనసేన పార్టీ తరఫున నాయకులందరం కృష్ణా గుంటూరు జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పర్యటిస్తాం అన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్న రైతులతోటి ముఖామిక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతోంది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం నిర్లక్ష్యం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో స్పందించకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు గత సంవత్సరం ఇవ్వాల్సిన పంట నష్టం రావాల్సిన నిధులు ఈ రోజుకి కూడా రైతులకు అందలేదు అది పోగా మరొకసారి వాళ్ళపైన ఇంత భారం పడేసరికి రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు మామూలు విషయం కాదు వాళ్ళ పెట్టుబడులు ఒక రైతు దగ్గర నుంచి మనం తెలుసుకుంటూ ఉంటే చాలా బాధ కలిగిస్తుంది కంద కానివ్వండి పసుపు కానివ్వండి మిర్చి కానివ్వండి బెండ కానివ్వండి ఈ ప్రాంతంలో అద్భుతంగా రైతాంగం కష్టపడి పనిచేసే ప్రాంతం ఎవరిపైన ఆధారపడరు ప్రభుత్వం చేయాల్సిన మినిమం ప్రోగ్రాంలు కనీసం రైతుకి ఒక భరోసా ఇచ్చి రైతుకి అండగా నిలబడి ఏదైతే ఈ గ్రామ కార్యదర్శులు అంటున్నారో విలేజ్ వాలంటీర్లు అంటున్నారో గ్రామ సచివాలయాలు అంటున్నారో ఇవన్నీ ఏమైపోయినావో ఇటువంటి పరిస్థితులు అర్థం కావడం లేదు ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళకి తెలియడం లేదు ఈరోజు వాళ్ళందరూ మమ్మల్ని కోరేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి పార్టీ తరఫున మేము డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ పెట్టుబడి ఉందో పెట్టుబడి వరకైనా కనీసం ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి తక్షణమే ఏమాత్రం కూడా దీంట్లో వెనకాడకూడదు ఎందుకంటే ఒక సంవత్సరం కాదు ఇది రెండోసారి ఈ రైతులు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాంత ప్రజలకి మేలు జరగాలంటే ప్రభుత్వం ఇంకా చొరవ చూపించాలి అన్యాయంగా పార్టీల పరంగా మాట్లాడుతున్నారంట ఈ రోజున కూడా చాలా బాధ కలిగిస్తుంది పర్యటిస్తుంటే గ్రామాల్లో ఈ విలేజ్ వాలంటీర్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఎక్కడెక్కడ విభజించి ఏ పార్టీకి సంబంధించిన మనిషిని అడుగుతుంటే రైతుల ఆవేదన మామూలు విషయం కాదు దయచేసి ఇది మానుకోండి మంచి హృదయంతో ప్రభుత్వంలో ఉన్న అధికారులు అధికార యంత్రాంగం కదిలొచ్చి రైతాంగానికి అండగా నిలబడాలి జనసేన పార్టీ నుంచి తప్పకుండా మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం రైతాంగానికి ఎప్పుడు కూడా వెనకండి రైతే మాకు మహారాజుగా మేము ఎప్పుడు కూడా గుర్తించే పార్టీ అటువంటి వ్యక్తుల్ని గౌరవించాల్సిన సందర్భంలో వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు ప్రభుత్వం విస్మరించడం చాలా బాధ కలిగిస్తుంది సరే